ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వందనాలు. ప్రభు యొక్క గొప్ప నామనకు మహిమ కలుగును గాక. ఈ పూట మన ప్రభువు, మన రక్షకుడు క్రీస్తు యేసునాథుడు ఎంత గొప్పవాడో మనము ప్రభును గురించిన అనేక విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఫిలిప్పీ పత్రికలో నుండి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, చక్కని విషయాలు వింటూ ఉంటున్నారు. అనేక మంది భక్తులు, సేవకులు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఈ బైబిల్ గ్రంథములో నుండి అనేక సద్విషయాలు ప్రజలకు, దేవుని పిల్లలకు అవసరమయ్యేటువంటి ముఖ్య విషయాలు లేఖనము పరిశుద్ధాత్మ సహాయములో ఎన్నో విషయాలు బోధిస్తూ నడిపిస్తూ తన కృపకు పాత్రులుగాను దేవుని యొక్క స్వరూపములోనికి నడిపించుచు బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతాం. ఆ 11వ వచనం వరకు ఆ పేరంతా చదవాలి. అయితే 5వ వచనం నుంచి మనం చదువుదాం. 5, 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనేను. దైవజనుడు పౌలు గారు పరిశుద్ధాత్మలో ఈ మాట ఎంత చక్కని మాట చూడండి. యేసుక్రీస్తు రూపము రావాలి, యేసుక్రీస్తు స్వభావము రావాలి, యేసుక్రీస్తు ఆ వైఖరి, ఆ నడిపింపు, యేసుక్రీస్తు యొక్క మరి ఆ స్వరూపంలోనికి మనం నడిపించబడినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాలు, చాలా విషయాలు ఈ గ్రంథములో దేవుడు మానవులకు తేటపరిచాడు, తెలియపరిచాడు, బయలుపరిచాడు. ఇది తెలుసుకోవాలి. మనుషులు భూమి మీద భూ ఆకర్షణలో సిరి సంపదలకు అలవాటు పడి, సుఖభోగములకు అలవాటు పడి, మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటానికి అలవాటు పడి దేవుడు పరలోక రాజ్యము అని తెలుసుకోలేకపోతున్నాడు. నరకం ఉందంటే దాన్ని గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే ఆయన మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు క్రీస్తు ప్రభువు. ఇట్టి మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి అంత మనుషులు తెలివితో వెళ్ళేది కాదు, అది పరలోకం. యేసుక్రీస్తు ప్రభువు మార్గం, యేసుక్రీస్తు ప్రభు అనే మార్గములో వెళితేనే పరలోక రాజ్యం. ఈ లోకంలో ఎట్టి వారైనా, ఎంతటి వారైనా కొంత సమయం ఉంటారు, కొద్ది కాలం ఉంటారు. తర్వాత నిశ్చలమైనది, స్థిరమైనది, యుగయుగాలు తరతరాలు ఉండేటువంటి ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. అది దేవదూతలు, పరిశుద్ధులు ఉంటారు, మహామహిమతో ఉంటుంది పరలోకము. అది దానిని అంటారు. తండ్రిని దేవుడు ఉంటాడు, 4 జీవులు ఉంటాయి, 24 పెద్దలు ఉంటారు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు, భక్తులు ఉంటారు. ఇక ఆనందము, ఎప్పుడు స్తుతి, ఆరాధన, పరలోక వైభవం అది. ఇక నరకానికి వస్తే ఎప్పుడు బాధ, వేదన, దురాత్మలతోనూ, భక్తిహీనులైన మనుషులతోనూ ఆ పాతాళ లోకము నిండి ఉంటుంది. ఆ పాతాళ లోకాన్ని, ఆ నరకమును తప్పించుట కొరకే యేసుక్రీస్తు దాసుని స్వరూపం ధరించారు. దాసుని స్వరూపం ధరించారు. దీనిలో ఎంత ప్రేమ అండి. దేవుడు చాలా మంచోడు. యేసుక్రీస్తు చాలా మంచి దేవుడు. ఆయన ఒక వ్యక్తి వల్లి విన్నంటుతాడు. చూడండి, దాసుని స్వరూపము ఇట్టి మనసు మీకును ఉండాలి. లోకంలో ఉన్న నదులన్నీ, సముద్రంలోనేగా కలిసేది అనే భ్రమలో చాలామంది ఉన్నారు. ఒక ఆయన అడిగాడు ఆ మాట, లోకంలో నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, ఏ నది అయినా అని.
ఆ భ్రమలో ఉండి యేసుక్రీస్తు మార్గము ఆయన మార్గమయ్యున్న క్రీస్తు ప్రభుని లేకుండా జీవించుట చాలా భయానకమైన విషయం. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆయన స్వరూపంలోనికి రండి, ఆయన విశ్వాసం నడిపింపులోనికి రండి. ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. దేవుడు చెప్తారు, దాసుని స్వరూపము ధరించెను. దాసుని స్వరూపము చూడండి, అది ఎంత తగ్గింపు జీవితం. యేసుక్రీస్తు గురించి ఇట్లా ఉంటాయి, ఆయన నీతి స్వరూపుడు, నీతే, ఇక దుర్నీతి లేనివాడు. ఆయన సత్య స్వరూపి, అంత సత్యమే క్రీస్తు ప్రభు. అబద్ధము లేదు, అవాస్తవము లేదు, అవాస్తవము లేదు. వాస్తవము, వాక్యము వాస్తవము, యేసుక్రీస్తు వాస్తవము, సత్యము. యేసుక్రీస్తు మహిమ స్వరూపి అని ఉంటుంది. ఆయన మహిమ, మహిమ, మహిమయున్న దేవుడు. ఇక ఆయన మహిమ అయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు మహిమతో బలులను అర్పించిన దినాలలో సలోమాను మహిమ దిగినప్పుడు యాజకులు కూడా నిలవలేనంత మహిమ దిగిందంట. అంటే అంత మహిమయున్నాడు. ఇప్పుడు ఏమని రాయబడి ఉంది? దాసుని స్వరూపం. అంటే మనుషుడు దేవునికి చాలా దూరం అయిపోయాడు. ఆయనే నరులారా రండి అని పిలిచిన మరలా దేవుని సన్నిధి నీతికి దూరం అయిపోయాడు, సత్యమునకు దూరం అయిపోయాడు, ఒక యథార్థతకు దూరం అయిపోయాడు. అబద్ధములు ఉన్న ప్రతి ఒక్క మనిషి ఏమండి, సత్యము లేనివాడు, దేవునికి దూరమైన వాడు ఎవరికో దగ్గర అవుతున్నాడు. దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి దేనికో దగ్గర అవుతున్నాడు. అవాస్తవమునకు దగ్గర అయ్యాడంటే వాస్తవానికి సత్యమునకు దూరం అయ్యాడంటే సత్యము యేసుక్రీస్తు, అసత్యము లోకము, లేకపోతే సాతాను. అతడు ఎంత సంపాదించినా, అతడు ఎంత గొప్ప వ్యక్తి అయినా, అతడు ఎంత టెక్నాలజీలో జీవిస్తున్నా, అతడు ఎంత మంచి వ్యక్తి అని నడిపించబడుతున్నా, అతడు సాతాను సంబంధి. కాబట్టి యేసుక్రీస్తు అంత దూరమునై ఉన్న మనిషి దగ్గరకు ఆయనే తన్ను తాను తగ్గించుకొని, ఎంత మంచి మాట, దేవుడు తన్ను తాను తగ్గించుకొని దాసును స్వరూపము ధరించి తన్ను తాను తగ్గించుకొని వస్తే మనుషులు అపహాసం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన్ను తాను ఒక దాసును స్వరూపం అందుకొరకే ఆయన ధరించారు. ఆయన దేవుడిగా రాల, వాక్యము చెలవిస్తున్న మాట. అట్టి మనసు దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు అవసరం, సంఘాలలో చాలా అవసరం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి యేసుక్రీస్తు పోలిక అవసరం. చాలామంది ప్రభుని నమ్మిన ప్రియులు నాకు చెబుతారు, సంబంధం కావాలండి, మా వాళ్ళు అయి ఉండాలి, రక్షించబడి ఉండాలి, భక్తిగా ఉండాలి, ఆస్తి ఉండాలి, అందం ఉండాలి, అన్నీ ఉండాలి, మా వాళ్ళు అయి ఉండాలి. ఎంతమంది ఈ వాక్యం వింటున్న వారికి చాలామందికి తెలుసు ఈ విషయాలు, నాతో చెప్పిన విషయాలు. చూసారా ప్రియులరా, వారు అన్ని కలిగి ఉన్నారు కానీ యేసుక్రీస్తు లాంటి దాసుని స్వరూపము, ఆయన దేవుడు అక్కడ రాయబడింది కదా, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి. దేవుడు, దేవుడు అంటే పరిశుద్ధుడు, అందరూ దేవుళ్ళ పరిశుద్ధుడు, ఆయన ప్రకాశితుడు. యేసుక్రీస్తు దేవుడు పరలోక రాజ్యములో ఉన్నప్పుడు, ఆయన పరమందు ఉన్నప్పుడు, ఆయన సింహాసనం, ఆయన సింహాసనం, ఆ సింహాసనం మీద నిత్యము కోట్ల కొల దేవదూతలు, శిరూబులు, కిరూబులు, అనేక మంది పరిశుద్ధ దూతలు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచున్న సన్నివేశము, రాత్రం బగళ్ళు ఏకరీతిగా స్తుతి గాన ప్రతిగానములు, యెహోవా పరిశుద్ధుడు, 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 నిత్యము నిత్యము పరిశుద్ధుడు అనబడిన క్రీస్తు ప్రభు, ఆయన దేవుడు తన్ను తాను తగ్గించుకుని దాసును స్వరూపంలో వచ్చెను. అట్టి మనసు, అట్టి విధేయత మీరు కలిగి ఉండండి. ఎందుకనంటే ప్రియులరా, వాక్యమును ఒకసారి గ్రహించండి. దాసుడు అయిన వ్యక్తికి యజమాని ఉంటాడు, దాసుడైన ప్రతివాడు
యజమాను కంటే గొప్పవాడు కాదు అని రాయబడి ఉంది. ఈ రోజున చాలామంది దాసులుగా ఉండవలసిన సావుకులు కానీ, దాసులుగా ఉండవలసిన విశ్వాసులు కానీ యజమానుల వలె ఉంటారు. ఆజ్ఞలు ఇస్తారు, ఆజ్ఞాపించవచ్చున మనము. దేవుడు ఆజ్ఞాపించాలి. ఆనాడు దినాలలో రాజులు ఆజ్ఞాపించారు. రాజ ఆజ్ఞ తిరస్కరిస్తే ఏమవుతుంది? దావీదు ఆజ్ఞను తిరస్కరించి ఇంటికి వెళ్లకుండా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరిగింది? రాజులు ఆజ్ఞ వాళ్ళు ఆజ్ఞాపిస్తారు, మరి దేవుని ప్రజలు ఆజ్ఞాపించవచ్చునా? నేను అని అనవచ్చునా? నేను అనగలిగినటువంటి, నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే ఇది లేదు, నేనే ఈ స్వస్థత జరిగించింది నేనే అనే స్వభావం ఉన్నది అంటే దాసుడు కాదు, కాలేడు. దాసుడు స్వరూపులను మనం రావాలి. దీనిలోనికి వచ్చినప్పుడు దీని ఆశీర్వాదాలు మీకు కొన్ని విషయాలు మీకు జ్ఞాపం చేస్తున్నా. చూడండి, మొదటగా లోకా సువార్త 7:2 ఏమనుంటుందంటే, ఒక శతాధిపతి. దాసుడు స్వరూపులకు వచ్చే కొన్ని ఆశీర్వాదాలు మీరు జ్ఞాపం చేసుకోవాలి. ఒక శతాధిపతి, అతనికి 100 మంది అతని చేతి క్రింద ఉన్నారు. ఆ 100 మందిలో ఒక ప్రియమైన వ్యక్తికి కాయలా పడ్డాడు, రోగి అయ్యాడు, బలహీనుడయ్యాడు, దెబ్బతిన్నాడు, గాయపరచబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనను, ఆ దెబ్బతిన్న వ్యక్తి అతడు దాసుడు, దాసుడే కాదు అతడు ప్రియమైన వాడు. ఆజ్ఞను నెరవేరుస్తాడు, తన యజమాని మాట వింటాడు. అయితే ఈ ప్రియమైన దాసుడు ఇతను ఒక యజమాని ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి యేసుక్రీస్తుని ఆశ్రయిస్తాడు. చూశారండి, నా దాసుడు లేవనెత్తబడాలి, బాగుపడాలి అని. చూడండి, ఈ స్వరూపంలోకి రావాలి మనం. ఆ దాసుడు ఆధిక్యత చూడండి, ఆ దాసుని యొక్క చూడండి, ఆ అగ్రిమెంట్ చూడండి. ఆ దాసునికి ఉన్నటువంటి అగ్రిమెంట్ని బట్టి అతనికి ఉన్నటువంటి, అతనికి ఎంత పూచి ఉందో చూడండి, అతడు ఎంత గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడు. ఆ దాసుడు బలహీనుడైనప్పుడు యేసుక్రీస్తు ఒక మాట మాత్రమును ఆశ్రయించాడు ఆ శతాధిపతి. అంటే అతడు ప్రియమైన వాడు, అతడు దాసుడే కాదని విడిచిపెట్టబడలేదు, అతడు ప్రియమైన వాడు. చూడండి, అలాంటి దాసుడే అంత చర్య అతని మీద తీసుకున్నప్పుడు అతను బ్రతకాలి అనే ఒక మంచి ఉద్దేశం, జీవించాలి, నడవాలి. అందుకొరకు యేసుక్రీస్తును ఆశ్రయించిన ఒక గొప్ప విషయం, యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క రోగిని దర్శించాడు, బాగు చేశాడు. అతడు ప్రియమైన వాడు అంటే ప్రియమైన దాసులు లేవనెత్తబడతారు. దాని అర్థము, దాని ఆశీర్వాదం ఏంటంటే ప్రియమైన దాసులు నడిపించబడతారు, ప్రియమైన దాసులు మరవబడరు, నువ్వు మరవబడవు. ప్రియమైన దాసురాలుగా నీవు ఉంటున్నావా? ప్రియమైన దాసుడు నీవు ఉంటున్నావా? దాసుడు అనబడిన వ్యక్తికి తన్ను తాను తన సొంత చిత్తమును నెరవేర్చడానికి హక్కులు లేవు. తన యజమానుడు చెప్పిందే చెయ్యాలి, అంతే కదండి. యజమానుడు చెప్పింది నీకు తెలియదులే, ఇట చేస్తాను అని అంటానికి లేదు. అది మంచైనా చెడ్డైనా యజమానుడు చెప్పిందే చెయ్యాలి, యజమానుడు చెప్పిందే చెయ్యాలి. చాలామంది మీటింగ్ సౌండ్ సిస్టమ్ పెడతారు, అబ్బాయి ఆ బాక్స్ అట్టు పెట్టమని అంటే అట్లా కాదులే మీ తెలవదు ఎట్లా అని చెప్తూ ఉంటారు కొంతమంది. వేదిక ఇట్లా పెట్టాలిరా అట్లా కాదని చెప్పంటే మీ తెలియదు ఎట్లా పెడితే బాగుంటుందని ఐడియాల మీద ఐడియాలు ఇస్తారు సేవకులకి, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణకి ఐడియాలు ఇస్తారు, దేవునికే ఐడియాలు ఇస్తారు. ఒకప్పుడు దాసుడిగా లేనప్పుడు మోషే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు బదులుగా వేరొకరిని చూసుకో అనే ఆలోచన, ఐడియా ఇచ్చినట్టు, సలహా ఇచ్చినట్టు. దాసుడుగున్న తర్వాత ఇంకెప్పుడు సలహా ఇచ్చినట్టు లేడు. దాసుడుగా మారిన తర్వాత మోషే ఇంకెప్పుడు సలహా ఇవ్వలా. దాసుడుగా మారినప్పుడు ఆయన చెప్పినవన్నీ విని తర్వాత ఏమంటాడు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యము గలవాడిని, నత్తివాడిని, నేను నిలబడలేను, నాకు బదులుగా ఇంకొకడు చూసుకో. దేవుడికే ఆలోచన ఇచ్చేవారు. అతడు దాసుడిగా లేనంత కాలము ఏదో మాట తిరస్కరించే స్వభావము సేవలో సంఘములో ఉన్నాయి. ప్రార్థనలు కూడా అలాగే జరుగుతున్నాయి. చాలామంది వెళ్దాములే చూద్దాములే దాసులుగా ఉండలేకపోతున్నారు. దాసుడు చెప్పినవన్నీ చేసి మరి నేను, మేము నిష్ప్రయోజకులమైన
దాసులం అని అంటారాడు అనాలని ప్రభు చెప్తున్నాడు. ఈ దాసుని యొక్క అనుభవంలో చూడండి, తన స్వచిత్తము కాదు దేవుని చిత్తమును నెరవేర్చువాడైన అట్టి ఆశీర్వాదము కలిగిన వాడు. ఇంకొక మాట చెప్తున్నా చూడండి, కీర్తన గ్రంథములో ఓ మంచి మాట, కీర్తనలో 105వ కీర్తనలో ఓ మంచి మాట ఏమని ఉందంటే, యోసేపును గురించి రాయబడిన ఒక మంచి మాట, 105 కీర్తన 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. చూడండి, దాసుని యొక్క అనుభవాల్లో మొట్టమొదట దాసుని యొక్క అనుభవంలో యేసుక్రీస్తు దాసుడుగా ఉన్నప్పుడు తండ్రి వైపు చూశాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. దాసుని యొక్క స్వరూపము యేసుక్రీస్తులో ఉంది. గెత్సేమనే తోటలో ఆ గిన్నె శ్రమల గిన్నె, శోధనలు శ్రమలు ఇవన్నీ చూస్తున్నారు, ఆయన చూస్తున్నారండి, కొరడా దెబ్బలు, శిలువ ధ్యానము, మరి అవమానాలు ఇవన్నీ చూశారు. అవన్నీ చూసినప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన చేశారు, సంపూర్ణంగా మనుషుడిగా కనిపించాడు, అగపడ్డాడు. అన్నారు ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. కంప్లీట్గా మనుషుడు, ఆయన దాసుడు స్వభావం అక్కడ కనిపిస్తుంది. ఆయనను అది నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నేర్పిన అనుభవం, శ్రమలు సమస్య, శోధన సమస్య, అవివేక సమస్యలు, ఒంటరితనాలు మనకు వచ్చినప్పుడు కంప్లీట్గా అప్పుడు దేవునికి అప్పగించుకుని ఒక దాసులుగా, తండ్రి ఇది నీవే చెయ్యాలి ప్రభువ అని దేవునికి అప్పగించుకునే స్వరూపంలోనికి మనం రావాలి. అప్పుడు అలా వచ్చినప్పుడు ఆ దాసుడు రోగి అయినా ప్రియమైన వాడు కాబట్టి లేవనెత్తబడ్డాడు. రెండో మాట యోసేపు గురించి మాట మనం చదువుతున్నాం. యోసేపు యొక్క అనుభవంలో అతడు దాసుడుగా అమ్మబడ్డాడు, పంపబడ్డాడు. ఈ మాటలు చాలా బాగుంటాయి, ఎందుకంటే అతడు దాసుడుగా అమ్మబడ్డాడు. ప్రజలా హల్లెలూయా, ప్రియులారా వింటున్నారండి, దాసుల అనుభవంలో తన సొంతంగా చేయటానికి ఏమి లేదని చెప్పుకుంటున్నాం. అవును, అంటే పూచి అంతా ప్రభువే, దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడికి గొప్ప కార్యం చేస్తాడు, నీ విశ్వసిస్తే నీ పక్షాన గొప్ప అద్భుతం చేస్తాడు యేసయ్య. నేను దాసుని నువ్వు మొరపెడితే నీకు యజమానుడిగా ఆయన ఉంటాడు, నేను దాసుని నువ్వు అప్పగించుకుంటే నీ ఆలోచన పక్కన పెట్టి దైవ చిత్తమును నీ ద్వారా నడిపిస్తాడు. అదే యోసేపుకి జరుగుతుంది. యోసేపును వాడుకున్నట్టుగా నిన్ను వాడుకోవాలి, యోసేపు తోడుకున్నట్టుగా దేవునికి తోడుకుండాలి. యోసేపు ఇప్పుడు దాసుడిగా అయిన తర్వాత, అన్నలే అమ్మివేసిన తర్వాత చూడండి, కానాను పరిసర ప్రాంతాలలో యోసేపు అమ్మబడ్డాడు. కానాను నుంచి ఈజిప్ట్కి ఎంత దూరం అంటారు ప్రియులారా, ఆలోచించేయండి. కానాను పరిసర ప్రాంతాల నుండి ఈజిప్టు ఐగుప్తుకి ఎంత దూరం? అతడు అమ్మబడిన తర్వాత ఒక బానిసలాగా దాసుడుగా ఏమండి అతడు బంధించబడి, గొలుసులతో బంధించబడి చూడండి, అతనిని నడిపించుకుంటూ కొంతమంది బానిసలు, కొంతమంది దాసులు అనబడిన వారిని అందరితో కలిసి గొలుసులతో కట్టి తీసుకుని వెళ్తుంటే ఎంత దూరం నడిచి ఉంటాడు కదా, ఎంత దూరం నడిచి ఉంటాడు. అదే యాకోబు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత గర్వంగా ఉన్నాడు, ఎంత ఔన్నత్యంగా ఉన్నాడు, ఎంత మరి ఆనందంగా ఉన్నాడు. ఈ తల్లికి తండ్రికి అన్నదమ్ములకు స్వేచ్ఛకు నా అనువారు అనేవారు లేకుండా ఎవరో పరాయి వారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కఠినులు, వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళు చంపేస్తారు, బ్రతికిస్తారు, వెళ్ళే ప్లేస్ ఎలాంటిదో ఆ ఊహకు అందని పరిస్థితిలో బంధకాలలో ఉండి నడిపించుకుంటే వెళ్తుంటే ఏడ్చుంటాడా, ఒకవేళ దేవుణ్ణి దూషించుంటాడా, నువ్వు ఉన్నావా అసలు ఉన్నావా అని ఉంటాడా, ఉంటే నన్ను చూస్తున్నావా అని ఉంటాడా అన్నట్టేమి లేదు కదండి. అతడు బహుదూరము నడిచిన ఒక దాసుడు, నేను ఆశ్రయించిన దేవుడు యజమానుడు ఆయన వెన్నంటుతున్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తే, ఏ పోతిపరింటికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, జైల్లోకి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. చూడండి, అసలు దాసుడే కానీ ఏ ఇంట్లోకి వెళ్ళిన ఒక ఏలికగా ఉన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయములో యోసేపును గురించి యోసేపు మాట్లాడే విధానము ఎంత గంభీరమైనటువంటి మాటలు మాట్లాడుతుండే. ఈ మాట నేను చదువుతున్నాను, గమనించండి.
యోసేపు అన్నదమ్ములకు అగపరచబడ్డాడు. నేనే యోసేపునని 45వ అధ్యాయంలో మరి వ్రాయబడి ఉంది. అయితే 7వ వచనం చూద్దాం చూడండి. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారి కందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశము అంతటి మీద ఏలికగాను నియమించాను. 5వ వచనంలో ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను, నేరస్థాపన చేయట్లేదు అన్నదమ్ముల మీద కూడా, నన్ను పంపాను. ఒక దాసుడు మాట్లాడాల్సినటువంటి ఒక మాటలో ప్రైజ్ దలా. కాబట్టి ప్రియులరా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తొందరపాటు ఎక్కువ, ఒత్తిళ్ళు బట్టి అట్లా అంటున్నారా, స్వనిర్ణయం తీసుకుంటున్నారా? మీ సమస్య అట్లా కనపడిందని, కుటుంబంలో కుదువ అట్లా కనపడిందని దేవుడు లేడేమని అనుకుంటున్నారా? మీ ఇరుగు పొరుగు అన్ని జనులు, లేకపోతే ఇంకా స్నేహితులు, బలహీనులైన వారు నిన్ను టార్చర్ పెడుతుంటే, నిన్ను ఒప్పింప చేస్తుంటే, ఇది మనకు వద్దు అని అంటుంటే, తొందరగా మీ హృదయాలు ఆ లోకపు తట్టు తిరుగుతున్నాయా? స్వేచ్ఛగా ఉండాలని ఆశపడుతున్నారా? మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీలో మీ మీద ఎక్కువగా ఒత్తిడి ఉండటం వల్ల యేసుక్రీస్తు నీతిని దాచిపెడుతున్నారా? ఎంతో కాలం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలాలు ఏం జరగట్లేదు, మా సొంత ప్రయత్నాలు మేము చేస్తామని అనుకుంటున్నారా? దేవుడు మాకు ఎన్నో దినాల నుంచి విశ్వాసంగా ఉంటున్నాం కానీ మాకేం చేయలేదని తొందరపడుతున్నారా? ఒకసారి ఆలోచించేయండి. దాసుడిగా ఎవరైతే ఉంటారో ఆ దాసుడే ఒక ఏలికగా మాట్లాడు. యోసేపు అంటాడు ఇప్పుడు అన్నదమ్ములతో, నేను ఫరోకి తండ్రిగాను, నన్ను దేవుడు నన్ను ఎట్లా మార్చాడంటే, ఫరోకి ఐగుప్తు దేశానికి ఫరో ఒక దేవుడు, ఐగుప్తు దేశానికి ఫరో ఎవరు, అతడు ఒక దేవుడు. అట్టి ఐగుప్తు దేశానికి దేవుడుగా ఉన్నటువంటి ఫరోకి నేను ఒక తండ్రిని, ఫరో ఇంటికి నేను ఒక ప్రభువుని, ఐగుప్తు దేశం అంతటి మీద నేను ఒక ఏలికను. ఒక దాసుడుగా ఉండేవాని ఆశీర్వాదాలు చూడండి, ఆశీర్వాదాలు చూడండి. ఆ దాసుడు చూడ, ఇశ్రాయేలు బానిస చిన్నది చెరపట్టబడినప్పుడు ఆ కుష్ఠరోగి అయినటువంటి ఆ నయమాన్ పరాక్రమం కలిగిన వ్యక్తి యుద్ధ భూమిలోకి వెళ్ళాడంటే పరాక్రమం విజృంభింపజేస్తాడు. అలాంటి పరాక్రమ కలిగిన ఇంట్లో పని మనిషిగా ఆ బానిస ఉంది. ఆమె బానిసగానే ఉంది కానీ ఆమె నడిపింపు చూడండి, అక్కడ బానిసగా ఉండి పరాక్రమం కలిగిన వ్యక్తిని ప్రవక్తని ఎలీషా దగ్గర నడిపించింది ఒక ఏలికగా. ఆమె ఆలోచన చెల్లింది ఆ ఇంట్లో, ఆమె మాట చెల్లింది, ఆమె మాట నెరవేరింది, స్వస్థత వచ్చింది. అందుకొరకు క్రీస్తు యేసు స్వరూపంలోనికి రావాలంటే ఒక దాసులుగా ఉండటం నేర్చుకోవాలి, తగ్గించుకోవటం నేర్చుకోవాలి, పనిని విడిచిపెట్టి ప్రభు దగ్గర రావటం నేర్చుకోవాలి. పని ఒక తేనె పట్టు లాంటిదిగా మీరు చూసుకోకూడదు, ధనము ఒక తేనె పట్టుగా మీరు చూసుకోవడం, దాని వెనకాల సాతాను కాటుకోవడం ఉంటుంది. సాతాను ఏదో ఒక రంగా బిగించి బలహీనపరిచి దేవుని రాజ్యాన్ని దూరం చేయటానికి, ప్రభు పనికి పరిశుద్ధాత్మ నడిపింపుకి ఆటంకపరుస్తాను చూస్తాడు. నువ్వు గ్రహించుకోవాలి అన్నీ, అన్ని విషయాలు అన్నీ అందరూ చెప్పరు. ఆత్మీయ విషయాలు కొంతమంది చెబుతారు, ఆత్మీయ విషయాలు పరిశుద్ధాత్మని ఆయన చిత్తమును బట్టి నేర్పుతాడు, కానీ అందరి దగ్గర దొరకవు. నువ్వు తిరిగే లొకేషన్లో ఆత్మీయ విషయాలు దొరకవు. కనుకనే ఈరోజున ఈ మాటల చేత మీరు ఆదరించబడాలని నేను కోరుతా ఉన్నాను. యోసేపు దాసుడు గమ్మినప్పుడు అతడు ప్రభువుగా కనపడ్డాడు, అతడు ఐగుప్తు దేశం అంతటిని ఏలే ఏలిగా కనపడ్డాడు, అతడు తండ్రిగా కనిపిస్తున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టే ప్రియులరా, ఇంకా ఎన్నో విషయాలు ఇట్లా రాయబడి ఉన్నాడు, సందర్భాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు దాసుడిగా వచ్చాడు. ఈరోజున క్రైస్తవత్వంలో అనేక మంది భక్తులు ఆయన వైపు తిరిగి దేవుని నిశ్చలమైన రాజ్యానికి వారసులుగా ఉంటారు. చివరగా ఒక మాట నేను చదివి ముగిస్తున్నా చూడండి, అదేమనంటే 1 కొరింథీ పత్రిక 9:19 ఇలాగా దైవజనుడు పౌలు గారు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో అట్టి మనసు మీరు కలిగి ఉండాలి,
ఆయుధముగా చేసుకోవాలన్న ఈయన 19వ వచనం చదువుతున్న చూడండి ఏమనంటే నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునుటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకొనున్నాను మనకు సమయం అయ్యింది ఈ సమయంలో యూదులను సంపాదించుకునటానికి యూదులు ప్రపంచానికి జ్ఞానానికి కిరీటము లాంటి వాళ్ళు అట్లా ఇంటి యూదుని మార్చటం తేలిక కష్టమా బహు కష్టం నీవెవరినన్నా మార్చచ్చు కానీ యూదుని మార్చలేవు యూదునికి ఒక నిష్ఠ ఉంది యూదునికి ఒక పట్టుంది యూదునికి ఒక ధర్మశాస్త్రం యొక్క కట్టడం ఉంది దాన్ని దాటి రాలేరు యూదులను సంపాదించడానికి యూదుని వలె ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని నడిపించడానికి ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె లోబడిన వాడనైనప్పటికీ కూడా సో ఈ మాటలన్నీ ఒకసారి ఆలోచించేయండి అందుకొరకే అందరిని సంపాదించడానికి ప్రభులో కొంతమంది ఇది ఒక ఆస్తి మూడో మాటలో ఏమనంటే దాసుడైన వాడు ఒక ఆస్తికి కర్తగా ఉంటాడు చూడండి ఆత్మలను నడిపించేవాడు ఉంటాడు చూడండి ఒక ఏలికేనే కాదు ఒక ప్రభు అనే కాదు ఒక తండ్రిగా ఉంటాడు ఒక ప్రియమైన వాడుగా ఉంటాడు మరి అంతేకాకుండా ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పౌలు గారు చెప్పిన విషయంలో అతడు అందరిని సంపాదించడానికి అన్ని విధాల ఇటు మంచి మాట రాయబడి ఉంది లాస్ట్ మాట ఏమనుందంటే బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని చూడండి ఇక్కడ ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను ఏం మాట అండి పౌలు గారి సేవలు దైవజనుడు స్వార్త పరిచర్యలు అందరు సంపాదించడానికి అందరికి అన్ని విధాలుగా ఇంట్లో వాళ్ళకే తండ్రికి లోబట్టడానికి ఇష్టపడలేము తల్లికి లోబట్టడానికి ఇష్టపడలేము సహోదరు మాట వినటానికి ఇష్టపడలేము మన బజారులో వాళ్ళందరితో మంచోడు అనిపించుకోలేము సంఘంలోకి వస్తే సంఘం అందరితో మంచోడు అనిపించుకోలేము ఇట్టి వ్యక్తి ఏమంటున్నాడు చూసారా అందరిని సంపాదించడానికి అన్ని విధాలు అంటే ఒక మెడిసిన్ లాగా ఒక టాబ్లెట్ లాగా తలనొప్పి టాబ్లెట్ అనుకోండి అది ఒక కులానికి ఒక రకమైన తలనొప్పి ఇంకో కులానికి ఇంకో రకమైన తలనొప్పి క్యాస్ట్ పెద్దది కాబట్టి ధనవంతులు కాబట్టి అదొక రకమైన తలనొప్పి లేకపోతే వాళ్ళకి వస్తే వాళ్ళకో రకమైన వాళ్ళ ధనవంతులు వాళ్ళకో రకమైన టాబ్లెట్ ఇట్లా ఉండదు కదండి ఎవరికైనా తలనొప్పి ఎవరిదైనా జ్వరమే అదే ఇంజెక్షన్ అదే మెడిసిన్ అందరికి అన్ని విధాలుగా ఒక మెడిసిన్గా ఒక దాసుడుగా నేనున్నాను అంటే ఇక్కడ మూడో మాటలు ఏంటంటే దాసుడైన వాడు ఒక మెడిసిన్ లాంటి వాడు అందరికి ఉపయోగపడాలి నువ్వు అందరు సంఘాలకు వస్తే అందరికి ఉపయోగపడాలి నీ దేశానికి ఉపయోగపడాలి నీ గ్రామానికి ఉపయోగపడాలి నీ సంఘానికి ఉపయోగపడాలి ఉపయోగపడేవారు ఎవరంటే దాసులు అట్టి దాసులుగా ఉండి ఆశీర్వాదం పొందండి దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్.